ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా. మన సుమా అడ్డాకి రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరంటే, లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీను గారు అండ్ హిమజ. నెక్స్ట్ రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరంటే, లెట్స్ వెల్కమ్ పృథ్వీరాజ్ గారు అండ్ జ్యోతి గారు. కొన్ని రౌండ్ల వరకు మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మిగిలిన టైం అంతా వాళ్ళ ఎనర్జీతో మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. నిమ్మకాయ నీళ్ళు మజ్జిగిస్తుంటారా? అది మా ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారండి. హిమజ అక్క, నువ్వు మేకప్ వేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటూ ఉంటావు? జస్ట్ 10 మినిట్స్ అక్క. మీరండి? మాకు మేకప్లు కూడా వేస్తారా? మేకప్లు కూడా వేస్తారా? మీరండి? 2 సెకండ్స్ ఫెయిర్ అండ్ లవ్లీ వస్తారు. చూసారు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. టైం గురించి నేను ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో. రౌండ్స్ అన్ని బాగా ఆడినట్టయితే 40 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశం మీకుందండి. సుమా అడ్డా మొదలెడదాము. మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక్కొక్క టీమ్ కి 90 సెకండ్ల టైం ఇస్తాం. మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు రైటా లేదా రాంగా అని మాత్రం సమాధానం చెప్పాలి. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి 50,000 రూపాయలు గెలుచుకుంటారు. ఇలా ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే అన్ని 50,000 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. నేను రూల్స్ చెప్తున్నాను, ఆయనేమో ఆవిడకి చిలక చూసి చెప్తున్నా, చిలక చూసి చెప్తున్నా. సో ఎవరితో మొదలు పెడదాము? హియర్ గోస్ ద టైమర్. ట్రైన్ ని తెలుగులో రైలు అంటారు. రైలు అంటారు రాంగ్ అండి. హమ్మింగ్ బర్డ్ వెనక్కి ఎగరగలదు. రాంగ్. శ్రీకాళహస్తి పేరులో హస్తి అనగా ఏనుగు. ఎస్. నవ్వు 40 విధాల చేటు. తప్పు. ఆడవాళ్ల కంటే మగవాళ్ళు ఎక్కువగా కలర్స్ ని గుర్తించగలరు. పాస్. ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా చార్మినార్ ని కట్టించారు. తప్పు అండి. రాంగ్. రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. రాంగ్ అండి. ఆలియా భట్ 0ని కనుక్కున్నారు. రాంగ్. శ్రీరాముని నాన్నగారు జనక మహారాజు. ఎస్. బాతు కన్ను తెరిచి నిద్రపోతుంది. రాంగ్ అండి. పంది గుండెని మనిషికి పెట్టొచ్చు. రైట్ అండి. అది ఎక్కడెక్కడో ట్రై చేశారు. అది ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎస్. పైనాపిల్ భూమి లోపల పండుతుంది. ఎస్. మీరు 5 సమాధానాలు కరెక్ట్ చెప్పారు. ఏమండి, మేము ఆలియా భట్ 0ని కనుక్కున్నారు అంటే ఎందుకంటే మీరు రాంగ్ అన్నారు, ఆవిడే కదా కనుక్కున్నది. నేను అంత డీప్ గా వెళ్ళా. వెళ్ళలేదా? కానీ మీరు కరెక్ట్ ఆన్సరే చెప్పారు. ఆలియా భట్ కనుక్కున్నారు. ఆయన ఆలియా భట్ అనుకున్నారు. ఆలియా భట్ అనుకున్నారు. ఓకే, సో టోటలీ 5 కరెక్ట్ అండి. 2,50,000. కాదు, అదేదో ఆయన కష్టపడి షూటింగ్ లో సంపాదించి వెళ్ళి పెళ్ళానికి ఇచ్చినట్టు జ్యోతికి. అదే అర్థమై అర్థమయ్యింది. ఆ ఎవరు వస్తున్నారండి? అండ్ యూ
టైం స్టార్ట్స్ నౌ. అరటి పండ్లని వాసన చూస్తే బరువు తగ్గొచ్చు. రాంగ్. అన్ని ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ కలర్ లో ఉండవు. రైట్. కూటి విద్యలు కోటి కొరకే. రైట్. జెర్సీ మూవీలో నాని జెర్సీ నంబర్ 1. రాంగ్. 1000 స్తంభాల గుడిలో ఉన్న దైవం శ్రీకృష్ణుడు. రాంగ్. ఎడమ చేయి వాళ్ళకంటే కుడి చేయి వాడే వాళ్ళు 9 నెలల ముందే చనిపోతారు. రాంగ్. రెయిన్బోలో కలర్స్ లో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. రాంగ్. కింగ్ మూవీలో ఒక సాంగ్ లో 8 మంది హీరోయిన్స్ ఉన్నారు. రాంగ్. జలగకి 32 మెదడులు ఉంటాయి. రైట్. సచిన్ టెండూల్కర్ ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ వైపు ఫీల్డింగ్ చేశారు. రాంగ్. మనిషి తన కళ్ళని సబ్బుతో కడుక్కోలేడు. రాంగ్. ఒక్క నిమిషం కోపం 24 గంటల ఇమ్యూనిటీని వీక్ చేస్తుంది. రాంగ్. పుష్ప మూవీలో అల్లు అర్జున్ పేరు పుష్పారావు. రాంగ్. సంవత్సరంలో 31 రోజులు కలిగి ఉన్న నెలలు 6 ఉంటాయి. రాంగ్. చూయింగ్ గమ్ తింటూ ఆనియన్స్ కట్ చేస్తే కన్నీళ్లు రావు. రాంగ్. దసరా రోజు తమిళనాడులో జల్లికట్టు జరుగుతుంది. రైట్. మనిషి మెదడులో దాదాపు 60% కొవ్వు. ఓకే, 9 కరెక్ట్ చెప్పారు. చూసారా, అరటి పండ్లు వాసన చూస్తే బరువు తగ్గొచ్చంట. మీరు కూడా ఈ మధ్య అదే చేస్తున్నట్టున్నారు కదా. నేను చిన్న అరటి పండ్లు ఉంటాయి కదా, అమృతపాణి, అది చూస్తున్నా. వాసన చూస్తే చాలు, బరువు తగ్గిపోవచ్చంట. అలాగే కూటి విద్యలు కోటి కొరకే అన్నాము, అది కోటి విద్యలు. సచిన్ టెండూల్కర్ ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ వైపు ఫీల్డింగ్ చేశారు. రాంగ్ కాదు, మీరు రాంగ్ అని చెప్పారు, కానీ అది రైట్. ఎందుకు అంటే ఆయన 1987 లో, ఇంకా ఆయన డెబ్యూటెంట్, ఇంకా 2 మంత్స్ లో ఎంటర్ అవుతాడు అన్న టైమ్ లో ఆయన పాకిస్తాన్ వైపు ఫీల్డింగ్ చేశాడట. మనం చెప్పలేదు, ఫోన్ చేయలేదా? కలిసాం ఇద్దరు, 5 స్టార్ హోటల్. ఒక్కసారి సార్ ఆయన కనిపించినప్పుడు మీరు ఏం చెప్తారో తెలుసా? కమ్ టు మై రూమ్. అలాగే దసరా రోజు తమిళనాడులో జల్లికట్టు జరుగుతుంది, కాదు పొంగల్ రోజు జరుగుతుంది. ఏదైనా పండగ కదా. 4,50,000 అండి. శ్రీను గారు అండ్ హిమజ 4,50,000 తో లీడ్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నామండి. మన రెండో రౌండ్ నువ్వా నేనా. మీకు ఇక్కడ 20 సెకండ్ల టైం ఇస్తాం. సెలబ్రిటీ బేస్డ్ ఫోటోస్ మాత్రమే చూపిస్తాం, కానీ ప్రతి ఫోటో కూడా బ్లర్ చేసి డిస్ప్లే చేస్తాం. ఈ 20 సెకండ్లలో బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ముందుగా బజర్ ని ప్రెస్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు చెప్పినటువంటి ఆన్సర్ రైట్ అయితే మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయినట్టయితే 50,000 రూపాయలు మీరు మాకిచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? క్వశ్చన్ నంబర్ 1. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? చెప్పండి. బాలరామాయణం. కరెక్టా, కథ చూద్దాం. రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 1,00,000 రూపాయలు. మనకు తెలిసిన అందమూరి తారక రామారావు బాలనటుడుగా పరిచయం అయిన, అంతకు ముందు చేసినట్టున్నారు, కానీ ఇది మేజర్. మనకు తెలిసింది ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోలో ఉన్న ఆకారాన్ని చూసి హీరోలు ఎవరో గెస్ చేయండి. అండ్ పిక్చర్ ప్లీజ్. చెప్పండి. చిరంజీవి గారు. వాళ్ళు వేరే. రవితేజ గారు. చిరంజీవి గారు, రవితేజ గారు. ఓకే, ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్.
రవితేజ గారు చిరంజీవి గారిది ఈ ఫోటో రిలీజ్ అయిన తర్వాత చాలా ఎక్కువగా మీమ్ పేజెస్ లో వచ్చాయి. ఇది ఏంటి అంటే ఒకప్పుడు రవితేజ గారు చిరంజీవి గారి పోస్టర్ ని చూస్తూ అలా ముద్దు పెడుతున్నటువంటి ఒక షాట్ ఉండింది. అదే మళ్ళీ చిరంజీవి గారు రవితేజ గారి పోస్టర్ ని చూస్తూ ఉండేటువంటి సీన్ ఉంది కదా ఆల్ దేర్ వీరయ్యలో, ఇది రా సక్సెస్ అంటే అని పెట్టారు. సో సూపర్ రవితేజ గారు. మూడో క్వశ్చన్, నీ ఫోటోలో ఉన్న చిన్ననాటి హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. హిమజ నాగార్జున గారు. ఆ స్మైల్ ఎవరికి ఉంది? అది కాదండి సుమ గారు రివీల్ చేసినా ఇప్పుడు చిన్నప్పుడు నటుడంటే ఆ ఫోటోయే ఉండాలి. మీరు నాగార్జున గారి ఫోటో పెట్టి నాగార్జున ఎలా అంటే వీళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారు దాన్ని. అది కరెక్ట్ కాదు, నేను వెళ్ళిపోతున్నాను. బాల నటుడు ఎవరన్నప్పుడు మీరు అంతకుముందు ఎవరు చూపించారు? వేరే వాళ్ళనండి. ఆయన ఎన్టీఆర్ పెట్టారు కదా, అక్కడ మళ్ళీ రివీల్ చేసి ఇది ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదు కదా. అవునండి. అలా ఇది కరెక్ట్ కాదు. మీ ప్లాన్ ఇదే నాకు తెలుసు, కానీ మీరు ఒక గంట తర్వాత వెళ్ళండి. మార్చండి రివీల్. రైట్ ఆన్సర్. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరో గెస్ చేసి చెప్పండి. మేజర్ చంద్రకాంత్. పిక్చర్ రివీల్ కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. లక్ష రూపాయలు వచ్చేసాయి. ఏమండి వాళ్ళిద్దరూ ఓకే, మధ్యలో ఉన్నది ఎవరో చెప్పండి. మంచు విష్ణు అయి ఉంటాడు. మంచు విష్ణు కాదు, అది ఎన్టీఆర్. మీరు అడిగింది ఇద్దరినే కదా. కాదు, ఇదండి ఈ అబ్బాయి. అనుకున్న అబ్బాయి అనుకుంటాడు ఆయన. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు దిగినటువంటి తాత మనవడ్ల రేర్ ఫోటో ఇది. చూద్దాము లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు ఆన్సర్ చేస్తారు. ఓకే, ఈ ఫోటోలోని హీరోలు అందరూ కలిసి జరుపుకుంటున్న వేడుక పేరు చెప్పండి. వజ్రోత్సవం అప్పుడు చేశారండి. ఓకే, బజర్ నొక్కారు. వజ్రోత్సవం అప్పుడు హీరోలందరూ కలిసి ఒక సాంగ్ పాడారు. మీరు చెప్పను చెప్పను అంటూనే చెప్పేస్తున్నారు. రవితేజ గారు, చిరంజీవి గారు, మిగతా ఎవరు? ఎందుకంటే ఈ డ్రెస్ బాగా అప్పుడు బాగా వైరల్ అయింది. అవును, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వజ్రోత్సవాలకి సంబంధించినటువంటి పిక్చర్ అది. అది బాగా వైరల్ అయినటువంటి పిక్చర్. అందరూ కలిసి ఒక పాట కూడా చేశారు అది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, అది జరిగింది వచ్చేసి 2007 జనవరి నెలలో అనుకుంటాను. అప్పట్లో మనం అంత పెద్ద యాంకర్ కాదు కాబట్టి మనకి స్టేజ్ యాంకరింగ్ ఇవ్వలేను, వెళ్ళి గ్రౌండ్ లో ఏదో ఒకటి చేసుకో అని చెప్పి నాకు మైక్ ఇచ్చారు. మీరు గ్రౌండ్ నుంచి స్టేజ్ ఎక్కారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు హిమజ అండ్ సీను గారు విత్ 6,50,000. I got to feel like
మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది ఒక బెట్టింగ్ రౌండ్. ఇందులో మేము సర్వే ప్రకారంగా 6 క్వశ్చన్లు అడుగుతాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఇస్తాం. 20 సెకండ్ల టైం ఇస్తాం. బజర్ ప్రెస్ చేసి చూపించినటువంటి 4 ఆప్షన్స్ నుండి జనాలు ఎక్కువ శాతం నమోదు చేసినటువంటి ఆప్షన్ ఏంటో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆప్షన్ పైన నచ్చిన అమౌంట్ ని మీరు బెట్టింగ్ చేయాలి. రైట్ ఆన్సర్ అయితే వాళ్ళు బెట్ చేసినటువంటి అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. బజర్ ప్రెస్ చేయని వాళ్ళు కూడా బెట్టింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు అవతల టీం చెప్పేటువంటి ఆన్సర్ రైటా లేదా రాంగా అని మాత్రమే బెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. అవతల టీం కి కూడా రైట్ అయితే వాళ్ళ అమౌంట్ డబుల్ అవుతుంది. అదే ఇద్దరికి రాంగ్ ఆన్సర్ అయినట్టయితే ఇద్దరు బెట్ చేసినటువంటి అమౌంట్ పోగొట్టుకుంటారు. ఎవరొస్తున్నారు ఇటు నుంచి, ఎవరొస్తున్నారు ఇటు నుంచి? మొట్టమొదటి ప్రశ్న. మన జీవితంలో మనం వద్దు అనుకున్న పెరుగుతూ ఉండేది ఏమిటి? జుట్టు పెరగడం, పిల్లలు పెరగడం, పొట్ట పెరగడం, అప్పులు పెరగడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన జీవితంలో మనం వద్దు అనుకున్న పెరుగుతూ ఉండేది ఏమిటి? జుట్టు పెరగడం, పిల్లలు పెరగడం, ఏ ఆన్సర్ అనుకుంటున్నావు? పిల్లలు పెరగడం. పిల్లలు పెరగడం. ఎంత బెట్టింగ్ వేస్తావు దాని మీద? లచ్చే. లక్ష రూపాయలు పిల్లలు పెరగడం అనే ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి బెట్టింగ్ వేశారు. ఇది రైట్ అనుకుంటున్నారా, వీళ్ళు చెప్పింది రాంగ్ అనుకుంటున్నారా? నేను ఏమనుకోవట్లేదు. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అనుకుంటున్నా. చెప్పిన ఆన్సర్ రాంగ్ అని మీరు ఎంత బెట్టుగా వస్తున్నారు? లక్ష. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అని చెప్పి వీళ్ళు 100,000 రూపాయలు బెట్ గాశారు. ఓకే, బ్యూటిఫుల్. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సరే కరెక్ట్ అయినట్టయితే మీకు ఈ అమౌంట్ 3 times అవుతుంది. అంటే మీరు నాకు 100,000 ఇచ్చారు, 3 lakhs అవుతుంది. మీరు 100,000 రూపాయలు ఇచ్చారు. ఒకవేళ మీరు అన్నట్టు వీళ్ళు రాంగ్ ఆన్సర్ అయితే మీకు మేము 2 lakhs ఇస్తాం. సో మీరు చెప్పినటువంటి ఆన్సర్ జీవితంలో మనం వద్దు అనుకున్నా పెరుగుతూ ఉండేది పిల్లలు. అలా మీ అమ్మా నాన్న అనుకుంటే నీ పరిస్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో. ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. సో మన జీవితంలో మనం వద్దు అనుకున్నా పెరుగుతూ ఉండేది ఏమిటి అంటే ఈ 4 ఆన్సర్లో కల్లా 52% మంది చెప్పింది ఏంటి అంటే పొట్ట పెరగడం అని చెప్పారు. వాళ్ళందరూ సిట్టింగ్ జాబులు చేసేవాళ్ళేమో నాకు తెలిసి. కాబట్టి మీరు ఇచ్చిన 100,000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి. అలాగే మీరేమన్నారు, వీళ్ళకి రాంగ్ ఆన్సర్ అని చెప్పారు. కాబట్టి మీకు ఈ 100,000తో పాటు ఇంకో 100,000 కలిపి 2 lakhs. సెకండ్ క్వశ్చన్. పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లోని ఏ చోటని ఎక్కువగా అలంకరణలు చేస్తూ ఉంటారు? పూజ గది, పడక గది, వండిన తిండి పదార్థాల మీద, పెరట్లో వేసినటువంటి ముగ్గు మీద. పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లోని ఏ చోటని ఎక్కువగా అలంకరణలు చేస్తూ ఉంటారు? పూజ గది, పడక గది. ఓకే పృథ్వీ గారు, ఇంకా మీరు డిస్కస్ చేయడానికి లేదు, చెప్పండి ఆన్సర్. పూజ గది. పూజ గది. ఓకే, ఎంత బెట్టింగ్? 50,000. కాదు, అంత కాన్ఫిడెంట్ అయితే ఇంకా ఎక్కువ పెట్టొచ్చుగా. 50 చాలు. ఒక 2 lakhs పెట్టండి. డబ్బులు ఊరికే రావు, 50 పెట్టండి చాలు. అంటే ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2 lakhs పెట్టండి. అది కాన్ఫిడెంట్ ఆన్సర్ కాదు. ఓకే, మీరేమనుకుంటున్నారు, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? కన్ఫ్యూజింగ్ ఉందండి. మేము ఏది అనుకుంటున్నానో అది అక్కడ రాంగ్ అంటూ కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయండి. మీరేమని పెట్టారు? పూజ గది. పూజ గది ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ లేదు, అలంకరించి 1500 మేడం. 1500 రాంగ్. వీళ్ళు 1500, వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టారు. వీళ్ళేమో పూజ గది అంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. పూజ గది.
పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా అలంకరించుకునేది పూజ గదిని. 45% మంది దానికి ఓటింగ్ వేశారు. నువ్వు ఏ గదిని ఎక్కువ అలంకరిస్తావు? నా బెడ్రూమ్. పృథ్వీ గారు మీరండి? పూజ గది. ఇన్ పక్కింటల్ గది. పక్కింటల్ గది. ఇదేంటి షార్ట్స్ కట్ చేసి వైరల్ అవుద్ది బాగా. వైరల్ అవుద్ది బాగా. మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అన్నారు కానీ వీళ్ళ ఆన్సర్ రైట్ అయ్యింది. 1500 తో పోయింది లక్కీగా మీకు నేను తీసుకుంటున్నాను. అలాగే మీరేమో 50000 కాదు 2 లక్షలు పెట్టండి అన్నారు కానీ జ్యోతి ఒప్పుకోలేదు. మీరు 150000 గెలుచుకున్నారు. లక్ష 50000 వచ్చిందండి. అంటే మీరు లీడ్ లోకి వచ్చారు. సరే అయితే మూడో ప్రశ్న రెడీ. స్నానం చేస్తున్న మధ్యలో బయటికి వచ్చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎవరైనా తలుపు తట్టినప్పుడు, మొబైల్ రింగ్ అవుతూనే ఉన్నప్పుడు, నీళ్లు ఆగిపోయినప్పుడు, స్టవ్ వెలిగించి మర్చిపోయినప్పుడు. స్నానం చేస్తున్న మధ్యలో బయటికి వచ్చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎవరైనా తలుపు తట్టినప్పుడు, మొబైల్ రింగ్ అవుతూనే ఉన్నప్పుడు. ఏ ఆన్సర్ అనుకుంటున్నావు? నీళ్లు ఆగిపోయినప్పుడు ఆబ్వియస్లీ లోపల ఉండి ఏం చేస్తాం? బయటకు వచ్చేస్తాం. ఓకే మరి ఎంత బెట్టింగ్ చేస్తారు? 1 లక్ష తప్ప మిగతా అంతా పెట్టేస్తాం. 1 లక్ష తప్ప అంటే ఎంత? 4,48,500. నీళ్ళో ఈళ్ళో ఏదో తేలిపోవాలి అంతే. ఇది రైటా రాంగ్? రాంగ్ అండి. రాంగ్. ఎంత పెడతారు? 50. అదేంటండి 4 లక్షలు పెట్టారు వాళ్ళు. 50000. 50000. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని. రాంగ్ అండి. నీళ్లు ఆగిపోయినప్పుడు రైటా రాంగ్ గా చూద్దాం. నీళ్లు ఆగిపోయినప్పుడు స్నానం చేస్తున్న మధ్యలో బయటికి వచ్చేసే పరిస్థితి నీళ్లు ఆగిపోయినప్పుడు అనేది సర్వేలో 33% చెప్పారంట. ఎక్కువ మంది అదే చెప్పారు, మిగిలినవన్నీ 22-30 అలా వచ్చాయి. 4,48,500. 3 టైమ్స్ లెక్కెట్టిండ్రా బాబు నానా. ఇది 3 టైమ్స్ పెరిగిందండి. మీ అకౌంట్ లోకి వేసేస్తున్నాము. అండ్ అలాగే మీరేమో ఇది రాంగ్ ఆన్సర్ అన్నారు, వీళ్ళది కరెక్ట్ ఆన్సర్ అయింది. మీ 50000 పోయాయి. 1,445,500. రెడీ నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ పిల్లలు ఎక్కువగా దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు? గేమ్స్ పీరియడ్ కోసం, స్కూల్ బస్ కోసం, లంచ్ బ్రేక్ కోసం, ఇష్టమైన టీచర్ చెప్పే క్లాస్ కోసం. స్కూల్ పిల్లలు ఎక్కువగా దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు? స్కూల్ బస్ కోసం, లంచ్ బ్రేక్ కోసం. హిమజ నేనైతే గేమ్స్ పీరియడ్ కోసం వెయిట్ చేస్తాను. గేమ్స్ పీరియడ్ కోసం. ఓకే గేమ్స్ పీరియడ్ కోసం. ఎంత బెట్టింగ్? ఎంత? 1 లక్ష. మాకు పోయేదేం లేదు. మీరు 1 లక్ష పెట్టారు అవునక్క? గేమ్స్ పీరియడ్ కోసం. ఓకే వీళ్ళది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 2 లక్షలు. సరే అయితే రైట్ ఆన్సర్ గేమ్స్ పీరియడ్ అవునా కాదా చూద్దాం. లంచ్ బ్రేక్ కోసం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో స్కూల్ పిల్లలు ఎక్కువగా లంచ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 38% మంది దానికి ఓటేశారు. నువ్వు ఇందాక పెట్టాల్సినప్పుడు పెట్టలేదు, ఇప్పుడు అనవసరంగా పెట్టావు. వీళ్ళది రైట్ ఆన్సర్ అన్నావు, అది రాంగ్ ఆన్సర్ అయింది. 2 లక్షలు పోయాయి. మీ ఆన్సర్ రాంగ్ అయింది, మీ 1 లక్ష పోయింది. నెక్స్ట్ క్వశ్చన్. మీరు వారానికి ఒకసారి మాత్రమే చేసే పని ఏమిటి? కిరాణా కొట్టుకు వెళ్ళడం, బట్టలు ఉతకడం, గుడికి వెళ్ళడం, హెయిర్ కట్ షేవింగ్ చేసుకోవడం. మీరు వారానికి ఒకసారి మాత్రమే చేసే పని ఏమిటి? కిరాణా కొట్టుకు వెళ్ళడం, బట్టలు ఉతకడం. ఓకే పృథ్వీ గారు. బట్టలు ఉతకడం. బట్టలు ఉతకడం. ఓకే ఎంత? 2 లక్షలు 4 పెట్టం. ఎంత? మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి. ఓడిపోయినా గౌరవంగా ఓడిపోతాం. ఆలోచించుకోండి. జ్యోతిని అడగండి. ఇది రైట్ ఆన్సర్. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంత పెడుతున్నారు? 5 లక్షలు. టోటల్ 5 లక్షలు ఈ ఆన్సర్ మీద పెట్టేశారు మొత్తం.
మీరేమంటారు ఇది వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ గా మేము 100000 రూపాయలు అది రాంగ్ ఆన్సర్ అని పెడుతున్నాం ఓన్లీ 100000 అంతే చాలు ఓకే బట్టలు ఉతకడం రైటా రాంగ్ ఆన్సరా చూద్దాము లెట్స్ సీ బట్టలు ఉతకడం మీరు వారానికి ఒకసారి మాత్రమే చేసే పని ఏమిటి బట్టలు ఉతకడం రైట్ ఆన్సర్ మీ అమౌంట్ ట్రిపుల్ అయ్యింది అంటే ఇప్పుడు మీ స్కోర్ 15 లక్షలు అండ్ మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పి 100000 రూపాయలు పెట్టారు 100000 పోయింది కాయిరాజా కాయిలో ఒక్కసారిగా ఈ ఐదో ప్రశ్న కల్లా లీడ్ లోకి మళ్ళీ మీరు వచ్చేసారు 15 లక్షలతో మీరు ఉన్నారు మీ స్కోర్ 12,45,500 లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం కోసం మీరు చేసే పని ఏంటి నౌస్ నౌస్ పుస్తకాలు చదవడం మొబైల్లో ఆటలు ఆడడం ధ్యానం చేయడం స్నేహితులతో కబుర్లు చెప్పడం రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం కోసం మీరు చేసే పని ఏంటి పుస్తకాలు చదవడం మొబైల్లో ఆటలు ఆడడం హిమజ చెప్పండి చెప్పాలి 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 ఫస్ట్ ది పుస్తకాలు చదవడం పుస్తకాలు చదవడం ఎంత ఒక 5 లక్షస్ 5 లక్షస్ ఇవండి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ డబ్బులు ఉంచి మొత్తం వేసే ఇవి మీ డబ్బులు కాదు ఇంకా 5 లక్షలు మీరు పుస్తకాలు చదవడం మీద పెట్టారు మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అంటున్నారా రైట్ అయితే పెట్టండి 50 50 మీరేమో ఆర్ఎఫ్సి లెవెల్ లో ఆలోచిస్తుంటే అలకల్ చికిన్ తినేస్తున్నారు మీరు చెప్పిన ఆన్సర్ పుస్తకాలు చదవడం ఇది రైటా కాదా చూద్దాం పుస్తకాలు చదవడం మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అన్నారండి కాబట్టి 50,000 మీకు డబుల్ చేసి ఇచ్చేస్తున్నాం మేము 100000 రూపాయలు మీరు మాత్రం 5 లక్షలు ఇచ్చారు మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగి మీరు లీడ్ రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం కోసం పుస్తకాలు చదవడం 40% మంది అదే చేస్తారంట వెరీ గుడ్ యా ఇంకా ఈ మంచి మంచి అలవాట్లు ఉన్నాయి వెరీ గుడ్ అంటే నాకు డౌట్ అక్క మామూలుగా చదువుతుంటే నిద్ర వస్తుంది అలా అంటున్నారు లేదా నిద్ర కోసం చదువుతారంటారు ఇది అంటే ఇప్పుడు పిల్లలకి ఎలాగో స్కూల్లో అలా చదువుతూ ఉన్నప్పుడు నిద్రపోయేటువంటి అలవాటు ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు రాత్రిపూట కూడా చదువుకుంటున్నారు అలాగా కానీ దీంట్లో ఒక బ్యాడ్ కూడా ఉంది వాళ్ళు ఎప్పటికీ పుస్తకం చదవలేరు ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారుగా నిద్రపోతారుగా అలా ఈ రౌండ్ సూపర్ సూపర్ ఇక మన నెక్స్ట్ రౌండ్ చూడండి ఎంటర్టైన్మెంట్ డబుల్ అవ్వబోతుంది అదే తార్మార్ తగ్గర్మార్ ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్ మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి రెడ్ లైట్ మిమ్మల్ని వచ్చి టచ్ చేసే లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి టచ్ అయిన తర్వాత చెప్తే ఇంకా అయిపోయినట్టే మీ డబ్బులు పోగొట్టుకుంటారు ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయండి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తారుమారు అయిపోయి ఒక్క టీంకే చేరుకొని చివరిగా ఆ టీంకి మాత్రమే ఫైనల్ రౌండ్ ఆడే అవకాశం దొరుకుతుంది ఫస్ట్ లెవెల్లో ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో ఆ టీం వాళ్ళ అమౌంట్ నుండి 25% మనీ అవతల టీంకి ఇచ్చేయాలి టాపిక్స్ మూవీస్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఇద్దరికి రాదు మూవీస్ మూవీ టైటిల్ ప్లే అవుతుంది ఆ మూవీ డైరెక్టర్ పేరు మీరు చెప్పాలి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఎస్ఎస్ రాజమౌళి గారు రైట్ ఆన్సర్ పూరి జగన్నాథ్ రైట్ ఆన్సర్ ఆ
త్రికం సేన్ గారు రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ శ్రీమంతుడు కొరటాల శివ రైట్ ఆన్సర్ శివ రామ్ గోపాల్ వర్మ గారు రైట్ ఆన్సర్ అనిల్ రావుపూడి రైట్ ఆన్సర్ సుకుమార్ రైట్ ఆన్సర్ బోయపాటి రైట్ ఆన్సర్ వివి వినాయకర్ రైట్ ఆన్సర్ శ్రీను వైట్ల రైట్ ఆన్సర్ వివి సత్యనారాయణ రైట్ ఆన్సర్ అరుంధతి కోడి రామకృష్ణ రైట్ ఆన్సర్ కే రాఘవంద్రరావు గారు రైట్ ఆన్సర్ ఉప్పన బుచ్చుబాబు రైట్ ఆన్సర్ ఆ మన పరశురామ్ రైట్ ఆన్సర్ జై లవ కుశ బాబీ అదే చెప్దాం అనుకున్నా హీరో పద వచ్చేసి హీరో పద వచ్చేసి రాంగ్ ఆన్సర్ అయ్యింది కాబట్టి పృథ్వీ గారు మీ టీమ్ అమౌంట్ లో నుంచి 25% మన ప్రభాసీను గారి టీమ్ లో కలిపోతుంది కంగ్రాట్యులేషన్స్ పండ్లు వైద్యం పండ్లు అంటే పండ్ల ఫోటోలు ప్లే చేస్తాము ఆ పండు పేరు ఏంటో చెప్పాలి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆపిల్ రైట్ ఆన్సర్ దానిమ్మ రైట్ ఆన్సర్ సీతాఫలం రైట్ ఆన్సర్ జామకాయ రైట్ ఆన్సర్ పుచ్చకాయ రైట్ ఆన్సర్ బొప్పాయి రైట్ ఆన్సర్ గ్రేప్స్ రైట్ ఆన్సర్ గ్రేప్స్ రైట్ ఆన్సర్ ఆ కర్బూజా రైట్ ఆన్సర్ సపోటా రైట్ ఆన్సర్ ఆ నేరేడు పళ్ళు రేగి పళ్ళు రేగి పళ్ళు అని మీరు చెప్పే లోపలే రెడ్ లైట్ వచ్చి టచ్ అయిపోయింది నీ అబ్బా ఆగలేవా సచ్చినోడా సచ్చినోడా తెలిసిందే ఈజీగా మీ పక్క ఎక్కువ కాదు అంటే కొంచెం పెద్ద ఉన్నాయి కదా రేగిపళ్ళు మీరు రేగి పండ్ల దగ్గర కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ప్రభాసీను గారి టీమ్ లో నుంచి అమౌంట్ 50% ఇటు వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మన పృథ్వీ గారి టీం లీడ్ లోకి వచ్చేసారు 50% అమౌంట్ ఇక్కడ రావడంతో కానీ ఇది గేమ్ చేంజర్ రౌండ్ ఈ రౌండ్ తర్వాత జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు ఇదే లాస్ట్ లెవెల్ ఈ రౌండ్ లో 100% మనీ వెళ్ళిపోతుంది ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో చూద్దాం మీ టీమా మీ టీమా ఎవరికి 100% వెళ్తుంది పృథ్వీ గారు ఆల్ ది బెస్ట్ బి అలర్ట్ రెడీ మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ప్రదేశాలు నీటికి సంబంధించిన జీవుల ప్రదేశాలు ప్రదేశాలు ఓకే మేము ప్లే చేసినటువంటి కట్టడాలు ఫుడ్ వెజిటబుల్స్ బేస్ చేసుకుని ఆ ప్రాంతం పేరేమిటో మీరు చెప్పాల్సి ఉంటుంది రెడీ మీతోనే స్టార్ట్ అవుతుంది ఈసారి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆ పూతరేకులు కాకినాడ కాకినాడ కాజా ఆత్రేయపురం పూతరేకులు రాజమండ్రి కాబట్టి ఫస్ట్ ఏ రాంగ్ ఆన్సర్ అవడంతో పృథ్వీ గారి అమౌంట్ లో 100%
ఆటో ఎక్కు అవసరమైతే ఏదో క్యాబ్ మాట్లాడుకో 500 తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఒక్క నిమిషం సారీ జాక్పాట్ రౌండ్ తర్వాత ఈ డబ్బులైనా మీ దగ్గర మిగులుతాయో లేదో తెలుస్తుంది అప్పటి వరకు ఇవ్వకండి చూద్దాం ఆయనకైనా ఉంటుందా లేదా అని ఈ రౌండ్ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు జాక్పాట్ ప్రభాసిను గారు అండ్ హిమజా ఇందులో సింపుల్ అండ్ ఈజీ గేమ్స్ ఉంటాయి ఈ గేమ్ ని మీరు 3 లెవెల్స్ లో ఆడాల్సి ఉంటుంది ఈ 3 లెవెల్స్ లో ఎంతెంత గెలుచుకున్నారో అదే మీ జాక్పాట్ మనీ అక్క అసలు ఈ రౌండే మేము ఆడం మాకున్న డబ్బులతో మేము ఇంటికి వెళ్ళిపోతాం అంటే చెప్పానుగా జాక్పాట్ రౌండ్ ఆడిన తర్వాత వచ్చిన డబ్బులు మీవి అప్పటి వరకు మావే ఇంకా ఒకవేళ మాకొద్దు తూచని వెళ్ళిపోతే డబ్బులు లేవు ఏం లేవు వెళ్ళిపోవచ్చు మీరు ఇది ర్యాగింగ్ ఏ లే గేమ్ షో నాకు దిస్ ఇస్ అ గేమ్ షో ఓ ఫస్ట్ లెవెల్ అండి మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాము ఇప్పటి వరకు మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 2 టైమ్స్ పెరిగే ఛాన్స్ ఉంది 30 సెకండ్స్ లో మీకు 5 బంతులు పెట్టాం అక్కడ ఆ 5 బంతుల్లో నుంచి ఏదైనా ఒక బంతి ఆ హోల్ లో పడితే చాలు డబ్బులు 2 టైమ్స్ 5 బంతులు 30 సెకండ్స్ టైం ఉంది మెల్లిగా లయేసుకోండి 30 సెకండ్స్ లో అండ్ హియర్ వి గో స్టార్ట్ లెవెల్ 1 లో మీకు డబ్బులు రావటం లేదు ఇంకొక 5 బాల్ ఇస్తారా అప్పు అప్పు ఓకే ఒక పని చేద్దాం మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను సెకండ్ లెవెల్ లో కూడా మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాము మీ మనీ డబుల్ అవుతుంది ఓకే సో 30 సెకండ్స్ ఈ 4th రౌండ్ వరకు గెలుచుకున్న అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది అండ్ హియర్ వి గో స్టార్ట్ సేమ్ అదే అమ్మది నమ్మకం కొట్టవేని అది ఫెయిల్ అయింది సెకండ్ లెవెల్ లో కూడా రాలేదు కానీ నేను మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ లో కూడా మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాము మీ మనీ డబుల్ అవుతుంది ఇదే మీ ఆఖరి ఛాన్స్ ఈ 30 సెకండ్స్ లో మీరు డబ్బులు డబుల్ చేసుకున్నట్టయితే అయినట్టు లేదంటే ఏమీ రానట్టు ఇప్పుడు సేమ్ పృథ్వీ గారి టైప్ యు కెన్ డు ఇట్ కాన్సంట్రేట్ కాన్సంట్రేట్ ఓకే 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 రెడీ స్టార్ట్ పర్లే పర్లే ఇంకా 4 ఉన్నాయి దేర్ యు గో పడింది పడింది అరే ఓ జస్ట్ ఆ
వరకు గెలుచుకున్న అమౌంట్ లో చిల్లి గవ్వ కూడా మీకు రావటం లేదు. ఉత్తి చేతులతో వెళ్తున్నారు. నాట్ ఈవెన్ 500. ఇందాక ఇస్తానన్నారు 500, అది కూడా మీది కాదు. ఓ 200 అప్పిస్తారా? క్యాడ్బరీ చాక్లెట్ కొనుక్కుంటా, షుగర్ డౌన్ అయిపోతుంది. ఇవ్వండి ప్రభాస్ సిను గారు, హిమజ గారు. మాకు ఫ్రెండ్ చెప్పాడండి, క్యాసినోకి వెళ్తే ఫస్ట్ బాగా డబ్బులు వస్తాయి, తర్వాత ఉన్నది మొత్తం ఊడిపోద్ది అని. బాగా డిజైన్ చేశారు మేడం ఈ గేమ్స్. కానీ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ రాలేదు. కానీ ఒకటేం డౌట్, ఆ 1 అవర్ లో 55 మినిట్స్ మాట్లాడుకున్నారు. వీళ్ళది తర్వాత ఈటీవీ విన్ యాప్ లో వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు అనేది వస్తుంది అండి. ఆసక్తి పూర్వకంగా ఉండేటువంటి ఆడియన్స్ అందులో చూద్దరు. కానీ అదండి ఇవాళ మన సుమ అడ్డా. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ సాటర్డే ఓన్లీ ఆన్ సుమ అడ్డా. టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.